ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ రోజులలో దాదాపు ప్రతి ఒక్కరూ తమను తాము ఆకర్షణీయంగా మరియు ఆత్మవిశ్వాసంతో భావించేందుకు పర్ఫ్యూమ్ ఉపయోగిస్తున్నారు. అయితే 19వ శతాబ్దంలో మహిళలు పర్ఫ్యూమ్ ను ఒకటే పనిగా ఉపయోగించారని ఎవరు భావించారు? పర్ఫ్యూమ్ ఇతర వస్తువుల మాదిరిగానే సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. ఇది రుజువు చేస్తుంది కాబట్టి పర్ఫ్యూమ్ యొక్క ఉత్తేజకరమైన చరిత్రను కనుగొనడానికి కొందరు టైం ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు ఈ నిజాలు తెలిసింది. పురాతన ఈజిప్షియన్లు 3000 BC నాటికే వివిధ ప్రయోజనాల కోసం పరిమళాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. పురాతన ఈజిప్షియన్లు మతపరమైన వేడుకలను జరుపుకోవడానికి పరిమళాన్ని ఉపయోగించారు. ఈజిప్షియన్లో నిర్మించిన దేవాలయాల గోడలపై రాసిన ఇలాంటి రాతలు ధన్యవాదాలు ఇది కనుగొనబడింది. నీటి మాదిరి అనే ప్రాచీన ఈజిప్షియన్లు వ్యక్తిగత పరిశుభ్రతను విలువైనదిగా భావించారు. కాబట్టి వారు దుర్వాసనను నిర్వహించడానికి పర్ఫ్యూమ్ తో తమ చర్మాన్ని మృదువుగా మరియు శుభ్రపరచుకుంటారు. కానీ వాళ్ళు పర్ఫ్యూమ్ తయారీకి ప్రాచీన ఈజిప్షియన్లు ఎన్ఫ్లోరేజ్ అని పిలిచే పర్ఫ్యూమ్ మేకింగ్ టెక్నిక్ ఉపయోగించారు మరియు మొయింగా, లిన్సీడ్, సెసమే అండ్ క్యాస్టర్ ఆయిల్స్ వంటి పదార్థాలను ఉపయోగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. తన 20లలో జెన్ బెజస్ ఒక విజయవంతమైన కెరియర్ పదాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఫెటన్లో ప్రారంభించి డెవలప్మెంట్ హెడ్ మరియు కస్టమర్ సర్వీస్ డైరెక్టర్గా ఎదిగాడు. అతను అమెజాన్ని స్థాపించడానికి ముందు అతని చివరి స్థానమైన డిఈ షాలో వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీలో ఎంతమందికి తెలుసు క్యారెట్ సేమ్ మన ఐలాగా ఉంటుందని? ఈ వెజిటేబుల్ చాలా ఖచ్చితంగా రేడియేటింగ్ లైన్స్లో కనుపాపల నమూనాను ఆకర్షిస్తుంది. అధ్యయనాల ప్రకారం కూరగాయల క్యారెట్లో బీటా క్యారోటైన్ వంటి విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉంటాయి. ఇది వృద్ధుల దృష్టి నష్టానికి ప్రధాన కారణమైన మజుగుల డీజనరేషన్ యొక్క అవకాశాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. 19వ శతాబ్దం మధ్యలో అరటిపండు తొక్కలు ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించేవిగా ప్రకటించబడ్డాయి. ప్రజలు తొక్కలను వీధిలోకి విసిరేసేవారు. అది కుళ్ళిపోయి ప్రజలు అడుగు పెట్టడానికి గజిబిజిగా మారుతుంది. కానీ ఒక అరటిపండు మీ మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. అరటిపండు ట్రైఫెన్ యొక్క అధిక స్థాయిని కలిగి ఉంటాయి. ఇది ప్రోటోనిన్ ఇంకా మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అరటిపండులో విటమిన్ B6 మరియు మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవి వరుసగా నిద్రను మెరుగుపరచడానికి మరియు కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. పీనట్ బటర్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, నైసిన్ ఇంకా విటమిన్ B6 వంటి అనేక రకాల పోషకాలు, విటమిన్లు మీ శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇంకా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్రత్యేక సమతుల్యత మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పీనట్ లేదా పీనట్ బటర్ తినడం వల్ల బరువు తగ్గవచ్చు. ఈ గింజలు మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఈ తక్కువ లేదా ఎక్కువ బరువు తగ్గించడానికి సహాయం చేస్తుంది. ఇంకా మనం మజిల్ మాస్ని పెంచుకోవాలనుకునే వారికి పీనట్ బటర్ యొక్క అధిక ప్రోటీన్ మరియు క్లోరైడ్ కంటెంట్, అలసిపోయే కండరాలను పెంచే వ్యాయామాలు పూర్తి చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. యునైటెడ్ కింగ్డమ్లోని కార్న్వాల్లోని వన్యప్రాణుల పార్క్ అంటే వైల్డ్ లైఫ్ పార్క్ వాస్తవానికి ల్యాండ్ మ్యాన్లను ఎలా బయటకు తీయాలో ఎల్కకు నేర్పించాడని మీకు తెలుసా? రిఫర్ డాగ్స్ నా కాదు, ఇది స్నిఫర్ ర్యాట్స్. అది ల్యాండ్ మైన్స్ పసిగట్టేందుకు ఎలుకలకు శిక్షణ ఇచ్చారు. కార్న్వాల్స్ లోని ఫిల్ వైల్డ్ లైఫ్ పార్క్ మరియు అభయారణ్యంలోని సిబ్బంది కోఫీ అనే గాంబియన్ వేటాడిన ఎలుకకు దానిని గుర్తించినప్పుడు హ్యాండ్లర్స్లను అప్రమత్తం చేయడానికి నేర్పించారు. ఎలుక, క్షమించండి, కోఫీ ల్యాండ్ మైన్లను పేల్చినంత చిన్నవాడు, కానీ అతని వాసన బాంబ్ చేసింగ్ యొక్క సువాసనను గ్రహించగలదు. కానీ అక్కడ ఉన్న సైన్యం తమను తాము ఎక్కువగా పేల్చివేయకుండా సహాయం చేయడానికి స్నిఫర్ ర్యాట్స్లను ఉపయోగించాలని వారు ప్లాన్ చేస్తున్నారు. మరియు ర్యాట్స్ స్నిఫర్ డాగ్స్ల కంటే నెమ్మదిగా ఉన్నవి, ఎందుకంటే అవి తక్కువ బరువు కలిగి ఉంటాయి. కాబట్టి పేలుడు పదార్థాన్ని పేల్చే అవకాశం తక్కువ. ఎలుకలకు చిన్న వయసు నుండి శిక్షణ పొందారు మరియు ఉగ్రవాద దాడులతో వారికి సహాయం చేయడానికి వారు పోలీసులకు గొప్ప సహాయం చేస్తారు. ఎలుకల యొక్క ప్రతికూలత ఏమిటంటే వాటి దృష్టి చాలా తక్కువగా ఉంటుంది మరియు అవి నలుపు లేదా తెలుపు రంగులలో మాత్రమే చూస్తాయి. అవి వాటి లీడ్స్లను కోల్పోయినప్పుడు సమస్య కావచ్చు. ఎలుకల పర్యవేక్షణను అందించే ఏదైనా గ్యాజెట్ ను ఎవరైనా కనిపెట్టడానికి ఎక్కువ కాలం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 7.
అరటి పండ్లు యూవీ లైట్స్ కింద నీలం రంగులో మెరుస్తాయంట. అరటి పండ్లు ప్రముఖంగా పసుపు రంగులో ఉండవచ్చు, కానీ జర్మన్ కెమికల్ సొసైటీ జర్నల్లో ప్రచారించబడిన ఒక అధ్యయనం ప్రకారం సాధారణంగా ఎండగా ఉండే పండ్లు నలుపు కాంతి లేదా యూవీ లైట్స్ కింద ఉంచినప్పుడు తీవ్రమైన నీలం రంగులో మెరుస్తుంది. ఆస్ట్రియాలోని హిన్స్బర్గ్ విశ్వవిద్యాలయం మరియు యుఎస్లోని కొలంబియా యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు పండు పండినప్పుడు జరిగే క్లోరోఫైల్ యొక్క ఫంకీ బ్లూ గ్లోకు కారణమని కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, జేఆర్ఆర్ టోల్కిన్ తన జీవితంలో 40 సంవత్సరాల పాటు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ పుస్తకాలను పూర్తి చేయడానికి గడిపాడంట. ఫ్యాంటసీ సిరీస్ అయినప్పటికీ ఇది చరిత్రాత్మక సంఘటనల ఆధారంగా ఆల్టర్నేటివ్ జీవితాన్ని తీసుకుంటుంది, కాబట్టి ఈ ఫ్రాంచైజ్ దాని ఊహాత్మక కథనానికి మాత్రమే కాకుండా దాని సమయం కంటే చాలా ముందందున కూడా ప్రజాదరణ పొందింది. కానీ ఇక్కడ కొన్ని లార్డ్ ఆఫ్ ద రింగ్స్ వాస్తవాలు ఉన్నాయి. ఇవి సిరీస్ యొక్క రైటింగ్స్ మరియు నిర్మాణంలో ఎంత పనిచేశాయో మూవీలో మీకు చూపిస్తారు. ఫ్యాక్ నెంబర్ 9, 2013 సమ్మర్లో చాలా వెచ్చని వాతావరణం కారణంగా జెల్లీఫిష్ జనాభాలో ఆకస్మిక పెరుగుదల కారణంగా జపాన్, ఇజ్రాయెల్ అండ్ స్కాట్లాండ్లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అణు విద్యుత్ ప్లాంట్లు మూసివేయవలసి వచ్చింది. జెల్లీఫిష్ యొక్క భారీ మొత్తంలో వాటి రియాక్టర్స్లను చల్లమర్చడానికి సముద్రపు నీటిని పవర్ ప్లాంట్లోకి లాగే ఫిల్టర్లను మూసుకుపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, May 23, 2012 అమెరికన్ న్యూక్లియర్ సబ్మెరైన్ యుఎస్ఎస్ మియామి నావెల్ షిప్ యార్డ్లో డాకప్ చేయబడినప్పుడు మంటలు చెలరేగడంతో మరమ్మతులు చేయలేని విధానంగా దెబ్బతిన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో మొదట్లో అస్పష్టంగా ఉన్నప్పటికీ పౌర ఉద్యోగి క్యాసీజీ ఫ్యూరీ తర్వాత పని నుండి త్వరగా బయటపడేందుకు అగ్నిని ప్రారంభించినట్లు ఒప్పుకున్నాడు. దీనికోసం అతనికి 17 సంవత్సరాల ఫెడరల్ జైల్లో శిక్ష విధించబడింది మరియు పరిహారంగా $400 మిలియన్ చెల్లించాలని అక్కడున్న కోర్టు ఆదేశించింది.